ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు వైఎస్ వివేక హత్య కేసులో. అంటే ఐ మీన్ తన బెయిల్కి అప్లై చేశాడు అండ్ సిబిఐ కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఈయన ఉదయ్ కుమార్ రెడ్డి మొత్తానికి నాకు బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేశాడు ప్రజెంట్ అయితే. ఇంకా సిబిఐ దానికి కౌంటర్ ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే నేను బెయిల్ దాఖలు చేశాను. ఇచ్చే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా ఉదయ్ కుమార్ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6గా పెట్టారు దీన్ని. A7 ఏమో భాస్కర్ రెడ్డి. ఈయనకి April 14 అరెస్ట్ చేశారు. పులివెందులకి వెళ్ళి పులివెందుల్లోనే అరెస్ట్ చేశారు. ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈరోజు ఉదయ్ కుమార్ రెడ్డి మార్నింగు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. దానికి కౌంటర్గా మధ్యాహ్నం తర్వాత సిబిఐ కూడా కౌంటర్ పిటిషన్ వేసింది. మేబీ దీంట్లో ఎప్పట్లాగే సునీత కూడా ఇంప్లీడ్ అవుతుందా అనేది ఒక అంశం. ఏదేమైనా బెయిల్ మీద కొంత విచారణ ఎప్పట్లోగా కంప్లీట్ చేస్తారనేది వేచి చూడాలి. నాకు తెలిసి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జూన్ 30 లోపల ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ టైం లేదు. మ్యాక్సిమం ఒక 2 మంత్స్ కూడా లేదు. ఆల్రెడీ ఈ మంత్లో 9th, సో 10 రోజులు అయిపోయింది అనుకుంటే 50 డేస్ ఉంది. వాళ్ళకి 50 డేస్లో కేసు ముగించాలంటే ఇతను ఇంపార్టెంట్ కాబట్టి కేసులో ఇతన్ని బయటకు వదలొద్దు అనేది గట్టిగానే సిబిఐ ఆర్గ్యూ చేస్తుంది. మేబీ సునీత కూడా ఇంప్లీట్ అయ్యి వాళ్ళ తరపున అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించింది ఏంటంటే, ఉదయ్ కుమార్ రెడ్డి మీద ఉన్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే, అతను వీళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. సో హత్య జరిగిన తర్వాత March 15 వివేకానందరెడ్డి ఇంటికి వెళ్ళి బ్యాండేజ్ లేయించింది ఇతనే అనేది ఇతని మీద ఉన్న ఆరోపణ. అన్ని ఆరోపణ ఉంది. బేసిక్గా ఇప్పుడు ఇతను వీళ్ళ వెర్షన్ ఏంటంటే, ఆయన తుమ్మలపల్లిలో యురేనియం ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. యూసీఐ పనిచేస్తాడు కానీ మార్నింగ్ అంత మార్నింగ్ వెళ్ళాడు కదా ఫ్యాక్టరీకి. అంటే ఫ్యాక్టరీలో పనిచేసే ఆయనకి హాస్పిటల్ కౌంటర్కి అసలు పొంతనలు కనబడట్లేదు. అవును, వాళ్ళ నాన్న కాంపౌండర్ అండి. ఇతను వెళ్ళి పిలుచుకొని వచ్చాడు వాళ్ళ నాన్నని, వేయించాడు అనేది ఆరోపణ. రెండవది ఏంటంటే, ఈ మధ్య కూడా సిబిఐ టీము ఈ యురేనియం ఫ్యాక్టరీకి వెళ్ళి అంతకుముందు 2-3 రోజులకు ముందు వరుసగా ఆయన వచ్చాడా, ఎందుకంటే హత్య జరిగిన రోజు కూడా అతను యురేనియం ఫ్యాక్టరీకి వెళ్ళానని చెప్పాడు కానీ వెళ్ళలేదనేది సిబిఐ ఎన్క్వైరీలో తేలింది. అబద్ధం చెప్పాడు, రాకుండా అటెండెన్స్ వేశారు వేశారని. సో అది ముందుగా కూడా అలా జరిగిందా వచ్చాడా అని కొంతమంది అక్కడ వర్కర్స్తో వాళ్ళతో కూడా వీళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే, ఉదయ్ కుమార్ రెడ్డి ఇది పని చేశాడనేది ఒకటి. రెండవది, అతను అర్లీ మార్నింగ్ అంటే 3:45 ఆడ్ అవర్స్లో బయటకు వచ్చి తిరిగినాడు అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. ఆ టైంలో ఎందుకు అతను బయటికి తిరిగాడు, అవినాష్ రెడ్డి ఇంటికి కూడా 2 సార్లు వెళ్ళాడు అంటున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేశాడు ఇతను అనేది కూడా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నమాట. వాళ్ళు చెప్తున్నది, సిబిఐ చెప్తున్నది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా దీంట్లో బాగుందని చేర్చారు. ఇప్పుడు ఆ క్లీనింగ్ మీదనే 3-4 చేర్చారు యాక్చువల్గా. అవును, ఎందుకంటే భాస్కర్ రెడ్డిని కూడా దాంట్లోనే కదా సాక్ష్యాలను తారుమారు చేశాడు అనేది ప్రధానమైన ఆరోపణ. అదే ఆరోపణ ఈయన మీద కూడా చేశాడు. అండ్ ఇంకోటి వీళ్ళ వెర్షన్ ఏంటంటే, గూగుల్ టేక్అవుట్ హత్య జరిగిన ప్రదేశంలో ఇన్ని మీటర్స్లో ఈయన 3 గంటలకు లేచి అటు ఇటు తిరిగాడు అని చెప్తున్నారు. అది వాళ్ళు ఇల్లే సార్, 3 గంటలకు ఆయన లేచి బాత్రూమ్కి వెళ్తాడు, నీళ్ళు తాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు. దాంట్లో ఏముంది, పులివెంద లోపల తిరిగాడని ఇల్లు ఇల్లు అంటే ఎంతైనా అక్కడక్కడే సరౌండింగ్స్ కదా. అక్కడక్కడే అని కాదు, బయటకు వచ్చాడు అనేది గూగుల్ టేక్అవుట్. అది ఒకవేళ నిరూపితం అయితే అది ఎందుకు అలా ఆ టైంలో తిరగాల్సి వచ్చింది అనేది అతను చెప్పుకోవాలి. అంటే అదే, ఏదేమైనా ఏంటంటే ప్రతిదీ డౌట్ ఉన్నప్పుడు ఇంకా ప్రతి విషయం డౌట్ఫుల్గా వస్తుంది. మీరు మామూలుగా చేసేది కూడా ఆ రోజు అనుమానాస్పదంగా. మరి అయితే ఉదయ్ వాళ్ళ డాడీని తీసుకొచ్చాడు, ప్రకాష్ రెడ్డిని తెచ్చి బ్యాండేజ్ వేయించాడు. ఉదయ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఉదయ్ ఆ పని చేసిందని తీసుకొచ్చి బ్యాండేజ్ వేసింది ఉదయ్ కాదు కదా, ఆయన వేసిందండి. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని పిలుచుకొని వచ్చానంటే నేను కదా ఇంపార్టెంట్, మీరు కాదు. మీరు నేను పిలిస్తే కదా వచ్చారు.
పోనీ ఏ 8 లైన్ని కూడా తోసేయచ్చు కదా. ఎవరిని? ప్రకాష్ రెడ్డిని. అది తోసేయచ్చు అంటే ఎంత అంటే అంత అర్జెంట్ ఈయన తీసుకోవచ్చు అంటే అవినాష్ని అరెస్ట్ చేయడానికి ఉదయ్ తర్వాత భాస్కర్ తర్వాత అవినాష్ అన్న కోణంలో ఉందే తప్పితే అక్కడ సీన్ జరిగినప్పుడు జనరల్గా ఎంతమంది ఉంటే అంతమందిని ఏ వన్లు ఏ టూలు ఏ త్రీలు వేస్తారు బేసిక్గా ఇది జరిగేదే. బైక్ దొంగతనం చేస్తే వాడు మామూలుగా రాత్రిపూట చైన్ స్నాచింగ్ చేసిన వెనకాల వాడు అంది చేసింది నేను కాదన్న ఇద్దరిని అరెస్ట్ చేస్తారు ఏ వన్ అని ఏ టూ అని. ఇక్కడ కూడా ఆయన బ్యాండెడ్ వేసినప్పుడు అరెస్ట్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఒక హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని వచ్చి ఈయనకి బ్యాండేజ్ చేయండి అంటే వాళ్ళు వచ్చి చేస్తారు. అది వాళ్ళ డ్యూటీలో భాగం, అది క్రైమ్లో భాగం కాదు అది, కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ బైక్ ఒక మెకానిక్ దగ్గర తీసిపోయి బిగిస్తే మెకానిక్ని వేయరు, ఎందుకంటే అతను వృత్తిలో భాగంగా ఎవడో బైక్ తెచ్చాడు అతను రిపేర్ చేసి ఇచ్చాడు. అలాగే ఇది కాబట్టి అన్నిటికీ ఒకే సూత్రం అప్లై చేయలేము. ఇతను ఎందుకు పోయి తీసుకొచ్చాడు, ఇతనికి ఎవరు చెప్పారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఉదయ్ కుమార్ రెడ్డికి భాస్కర్ రెడ్డి చెప్పి చేశాడా అనేది ఇంపార్టెంట్. సో ఆ యాంగిల్లో పెట్టారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకో వెర్షన్లో అసలు కుట్లే లేదు, బ్యాండేడే కట్టలేదు, బ్యాండేజ్ చేశారు అనేది సిబిఐ చెప్పింది. సిబిఐ చెప్తున్నది ఏమంటే కుట్లేసినారని సిబిఐ చెప్పట్లా, అది ఇంత మీడియా సృష్టి. కుట్లేసింది ఎవరు, గుండెపోటు అని చెప్పింది ఎవరు అనేది వీళ్ళ వెర్షన్. అది యాక్చువల్గా బేసిక్ రక్తం వస్తే ఏదో ఒకటి కడతారు, బ్యాండేజ్ కట్టించారు బ్లీడ్ అవ్వకుండా. బ్లీడ్ అవ్వకుండా అంటే ఆల్రెడీ చనిపోయిన శవానికి ఎందుకు బ్యాండేజ్ చేస్తారు అనేది ప్రశ్న బేసిక్గా. అది ఎవరు ఏమన్నారు ఏందని అది ప్రశ్న. సరే ఇప్పుడు మరి దీనికి మళ్ళీ సునీత రెడ్డి కౌంటర్ వేసే ఛాన్స్ ఉందా? అదే ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది ఆమె, ఎందుకంటే మనం బిగినింగ్ నుంచి గమనిస్తే ఉమాశంకర్ రెడ్డి పిటిషన్లో, సునీల్ యాదవ్ పిటిషన్లో, బెయిల్ పిటిషన్లో అంతా కూడా ఆమె కూడా ఇంప్లీడ్ అయింది. సో అలాగే దీనికి కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆమె ఏంటంటే ఎక్కడ సిబిఐ గట్టిగా ప్రవర్తించదేమో కౌంటర్గా, అందుకని మనం కూడా గట్టిగా ఇచ్చేద్దామని ఆమె ముందు నుంచి కూడా ఈ కేసులో ఎవరు బెయిల్ పిటిషన్ అయినా ఆమె ఇంప్లీడ్ అవుతుంది. ఈవెన్ అవినాష్ రెడ్డి దీంట్లో కూడా ఇంప్లీడ్ అయింది కదా సో హైకోర్టులో. అలాగే దీంట్లో కూడా తప్పకుండా అవుతుంది. ఏదేమైనా అయినా అవ్వకపోయినా కూడా సిబిఐ కౌంటర్ ఆల్రెడీ వేసింది కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ కూడా ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇతను యురేనియం ఫ్యాక్టరీకి ఆ రోజు వెళ్ళలేదు, వెళ్ళినానని చెప్తాను. ఆ రోజు దానికి కూడా ఆన్సర్ ఉంది వీళ్ళ దగ్గర, పెద్ద చనిపోయాడని తెలుసు కాబట్టి ఆ రోజు లీవ్ పెట్టాను. అవును లీవ్ పెట్టలేదు, అక్కడ వెళ్ళినట్టుగా ఉందని కదా. ఓకే అది ఎందుకు వేశారు? ఏదైనా విజువల్స్లో ఆయన ఇక్కడ ఉంటే అక్కడ టిక్ పడితే అనుకో. అదే ఆయన వెళ్ళలేదని చెప్తున్నాడు కానీ అక్కడ వెళ్ళినట్టు అటెండెన్స్ ఉంది. అలాగే ముందు కూడా 2-3 రోజులు ఏమన్నా వెళ్ళలేదా, వెళ్ళలేదంటే ఇవన్నీ ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు అన్నమాట. సో దీన్ని డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు కానీ ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తారు. అట్లాగే టేక్అవుట్ గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటకు వచ్చినట్టు ఉంది, ఫోన్లు చేసినట్టుంది. సో ఇవన్నీ ఉదయ్ కుమార్ రెడ్డి కూడా యాక్టివ్గా ఉన్నాడు అనేది చెప్తున్నారు. పాపం ఈ హత్య కేసులో ఆయన రోల్ ఎంత ఉందో తెలియదు కానీ ఎరక్కపోయి ఇంకో దాంట్లో అయితే ఇరుక్కున్నాడు. ఎందుకంటే బేసిక్గా ఈ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళందరూ కూడా వచ్చినా రాకున్నా యూనియన్ వల్ల వాళ్ళ మీద ఇట్లా అటెండెన్స్ లేదు, శాలరీలు ఎక్కడి నుంచి వస్తాయి కదా. చాలా మంది టీచర్లు నేనే చూశాను. అదే అందుకని ఏంటంటే లీవ్ లెటర్ పెట్టుకొని ఉంటారు, ఇన్స్పెక్టర్ వస్తే లీవ్ లెటర్ ఇస్తారు, ఇన్స్పెక్టర్ లేకపోతే లీవ్ లెటర్ చించేస్తారు. అదే కదా. సో అటెండెన్స్ ఉంటుంది ఒక అంతే రోజు యువర్ లక్కీ నౌ యువర్ బ్యాడ్. ఆ రోజు ఏంటంటే ఆయన పెద్దనే చనిపోయాడు కాబట్టి వాళ్ళ పనికి వెళ్ళేది లేదు, చచ్చినట్టు వెళ్ళాలి. రైట్ టిక్కే అంటే వాడు ఎవడో వేసేసాడు అనుకోకుండా కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి జరుగుతాయి కానీ ఎంతవరకు ఇవన్నీ కోర్టులో నిలబడతాయి అనేది రేపు తెలియదు. ఎందుకంటే ఓన్లీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అనేది నిలబడదు, అది కూడా సపోర్ట్ చేస్తుంది ఎవిడెన్స్, బట్ ఇవన్నీ కూడా ప్రూవ్ అవ్వాలి కోర్టులో. ఏదేమైనా వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్తున్నారు, ఒకవైపు వెళ్తున్నారు, అదేంటంటే అవినాష్ రెడ్డిని దోషిగా నిలబెట్టాలని అది తెగదు వైపు వెళ్తున్నారు. దానివల్ల వీళ్ళకైతే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నిజంగా దోషులకు శిక్ష పడడం వేరు, శిక్ష పడకుండానే వాళ్లే దోషులని ప్రచారం చేయడం, జైలుకు పంపించడం ఇది వేరు. ఇప్పుడు జరుగుతున్నది ప్రాసెస్ అదే అనమాట. ఆ గోలు నెరవేరుతూ ఉంది. ఆ గోలు చంద్రబాబు గారిది కావచ్చు, సునీత గారిది కావచ్చు, సిబిఐది కావచ్చు, ఎవరిదైనా కూడా ఆ గోల్ అయితే
వీళ్ళని నేరం చేశారో లేదనేది కోర్టులో తేలాలి. కానీ ఆల్రెడీ వాళ్ళు శిక్షకు గురయ్యారుగా, జైల్లో ఉన్నారు, అందరూ కూడా వీళ్ళే చంపారేమో అని చర్చించుకుంటున్నారు. సో అతను రేపు పొద్దున ఉదయ్ కుమార్ రెడ్డి ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ టిక్ విషయంలో ఆయనకు పోయే ఛాన్సే ఉంది. కాబట్టి ఇవన్నీ నష్టం కలుగజేసేవండి. అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ది, యూసీఐ.